వెల్కమ్ టు కేఎన్టీవీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు అలాంటి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని ఉన్నా వృధానే పర్యావరణం కాలుష్యం కారణంగా మనలో ఎక్కువగా ఇబ్బందులు పడే అవయవాల్లో ఊపిరితిత్తులు ప్రధానమైనవి మరి మన ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులను ఎలా నయం చేయొచ్చు అనే విషయాలు ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు పల్మ్నాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర నల్లగొండ గారు ఉన్నారు డాక్టర్ రవీంద్ర నల్లగొండ పదమూడు ఏళ్లుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు పల్మనాలజీ క్రిటికల్ కేర్ నిద్రలేమితో పాటు ఇతర స్లీపింగ్ డిజార్డర్స్ పై ఆయన విశేష సేవలు చేశారు ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యగా మారింది కరోనా వైరస్ కరోనా లక్షణాలేంటి కరోనా సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎన్ రవీంద్ర గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ టు టీవీ నమస్తే సార్ అసలు ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు ఈ ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులు సాధారణంగా అంటే ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటాయి అంటే మనం పనిచేసినప్పుడు ఉత్తిరీత్తికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ కెమికల్స్ కానీ ఇవి వచ్చేవి ఉంటాయి రెండోదేమో ఎలర్జీస్ అంటే ఆస్తమా ఉంటాయి వీటి వల్ల వచ్చేది మూడోదేమో ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ తర్వాత టీబీ కానీ ఫంగస్ కానీ ఇవి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో మీరు తీసుకుంటే లోవర్ రెస్పెటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్టర్ యూరి ట్రాక్ ఇన్ఫెక్షన్ సో మూత్రానికి ఇన్ఫెక్షన్ రావడం అనేది చూసుకుంటే దాని తర్వాత ఈ ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ రావడం అనేది మోస్ట్ కామన్ కాకపోతే డెత్ రేట్ తీసుకుంటే ఈ ఊపిరితిత్తులకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన ఎక్కువ డెత్ రేట్స్ ఉంటాయి సీరియస్నెస్ ఉంటుంది సో దీనివల్ల అందుకని ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం వైరస్లు అంటే చాలా రకాల వైరస్లు నియర్లీ ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి అవి నియర్లీ మన ఏరియాకి వస్తే ఒక ఫిఫ్టీ సిక్స్టీ వెరైటీస్ ఉండవచ్చు అంటే రెస్పెట్ రెసిన్షిషిల్ వైరస్ అని రైనో వైరస్ అని ఎడినో వైరస్ అని తర్వాత ఇన్ఫ్లుయెంజా పారా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫ్లుయెంజాలోనే మనకి స్వైన్ ఫ్లూ వస్తుంది అలానే ఏవియన్ ఫ్లూ వస్తుంది సో తీసుకుని కరోనా వైరస్ కూడా ఒక వైరస్ డిసీజే కరోనాలో నియర్లీ సెవెంటీ ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి సో ఫస్ట్ టూ థౌజండ్ టూలో వచ్చింది కరోనా వన్ వైరస్ అంటారు సో ఆ వైరస్ల నుంచి ఇప్పుడు వచ్చిన దానికి మధ్యలో చాలానే వేరే వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు ఇంక ఉండే కొద్దీ కొత్త వెరైటీస్ కూడా వస్తూనే ఉంటాయి సో ఇట్లా మనం పనిచేసే చోట వచ్చే కెమికల్స్ వలన కానీ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు సిమెంట్ గ్లాస్ ఇండస్ట్రీలో పనిచేస్తారు సాల్వెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తారు బేకర్ ఇండస్ట్రీ నేమే ఇండస్ట్రీ లంగ్ ఎఫెక్ట్ అవుతుంది దాని ఆక్యుపేషన్ లంగ్ లేదంటే ఎలర్జీస్ వల్ల కానీ మన అలవాట్ల వల్ల కానీ ఎలర్జీస్ అంటే ఈ దుమ్ము ధూళి పొగ ఇవి పడకపోవటం వల్ల సిగరెట్ పొగటం వల్ల తాగే అలవాట్లు ఉండటం వల్ల వీటి వల్ల వచ్చే ఎయిర్వే డిసీజెస్ లాంటి డిసీజెస్ మూడోది ఇన్ఫెక్షన్స్ ఈ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వలన మీరు అన్నారు కదా ముందే కరోనా వన్ స్టార్ట్ అయింది అని చెప్పి మరి అప్పుడు ఎందుకు అంత సీరియస్గా లేదు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అప్పుడు వచ్చింది ఓన్లీ చైనాలో ఒక రెండు వేల మందికి వచ్చింది అంతే ఆ తర్వాత అది స్ప్రె ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వలేదు సో దట్ ఈస్ కాల్డ్ ఎపిడమిక్ ఎపిడమిక్ అంటే ఒక ప్రదేశంలో ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయితే ఆ ప్రదేశాన్ని దాటి ఇంకో చోటకి వెళ్ళకపోతే లోకల్ ఇన్ఫెక్షన్ అంటాం ఈ లోకల్ ఇన్ఫెక్షన్ ఎపిడమిక్ ఎపిడెమిక్ కనుక అట్లీస్ట్ నాలుగైదు కంట్రీలు దాటి వైడ్ స్ప్రెడ్ అయిపోయి లెవెన్ కంట్రీ దాటి దాని పాండమిక్ అంటాం సో మినిమం లెవెన్ కంట్రీస్ దాటితే ఐథింక్ వైస్ వైజ్ సో మనకి థర్టీ ఫోర్ కంట్రీస్ థర్టీ ఫైవ్ కంట్రీస్ దాటినాక పాండమిక్ డిక్లేర్ చేస్తారు పాండమిక్ అంటే ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి రిస్క్ ఉన్నట్లెక్క సో దాంతో పోల్చుకుంటే ఇది పాండమిక్ అయింది కాబట్టి ఇస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ అందరూ భయపడాలి అట్లానే స్వ స్వైన్ ఫ్లూ కూడా రెండు వేల తొమ్మిదిలో పాండమిక్ అయింది దాదాపుగా అరవై నుంచి డెబ్బై కంట్రీలు ఎఫెక్ట్ అయ్యాయి సో ఆ కంట్రీలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి పాండమిక్ అంటే మేజర్ హెల్త్ థ్రెట్ ప్రపంచానికి అంతటికి ప్రాణ నష్టం అవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి భయపడాలి ప్లస్ ఇప్పుడున్న స్వైన్ ఫ్లూ తర్వాత ఇది వచ్చిన దానికి ఇంకోటి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవుతుంది బాగా స్పీడ్గా ట్రీట్మెంట్ కూడా లేదు ప్రాణ నష్టం కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది సో దానివల్ల అందరం భయపడాల్సిన అవసరం వచ్చింది మీరు అన్న కరోనా వన్కి అది క్యూరబుల్ ఉంది అప్పుడు మరి అది కూడా క్యూరబుల్ కాదు మనకు తెలిసిన చాలా డిసీజెస్లో పేర్లకి ట్రీట్మెంట్స్ చాలా వాటికి లేవు డబ్బుల్లో సో కొన్నిటి వరకే వాటికి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు తెచ్చుకొచ్చారు సో అది ఆటో అదంతటి అదే తగ్గిపోయింది కాబట్టి దానికి ట్రీట్మెంట్ కనుక్కోవాల్సిన అవసరం కూడా పడలేదు సార్స్ అని వచ్చింది అప్పుడు సార్స్ వచ్చింది బ్రేక్ అయ్యింది చైనాలో కంట్రోల్ చేశారు కంట్రోల్ చేసినాక ఆ వైరస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు కనబడలేదు సో కనబడలేదు కాబట్టి దాని మీద రీసెర్చ్ చేయడం కానీ దానికి సంబంధించిన మందులు కనుక్కోవడం కానీ అవసరం పడలేదు కానీ అప్పుడైతే ఏవైతే మందులు వాడారో కొన్ని రకాల మందులు అవి ఇప్పుడు ఇప్పుడు వైరస్ మీద కూడా వాడడానికి చూస్తున్నారు సో అందులో ఒకటి వీరు సో అప్పుడు కొన్ని వాడారు మెర్స్ అని వాటి మీద వచ్చిన వాటి మీద వాడినటువంటి ఈ మెడిసిన్స్ ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా కోవిడ్ నైన్టీన్లో కూడా వాడడానికి ట్రై చేస్తున్నారు కానీ రిజల్ట్స్ కన్ఫామ్గా ఇది పనిచేస్తుంది అని అయితే అనౌన్స్మెంట్ లేదు ఓకే వైరస్ బ్యాక్టీరియాతో సంక్రమించే వ్యాధుల లక్షణాలు అన్ని ఒకే రకంగా ఉంటాయా అంటే జ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్కి తేడా ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా ఏదైనా కానీ ప్రో ప్రోడ్రోమల్స్ ఇన్ఫెక్షన్స్తో వస్తాయి ప్రోడ్రోమల్ అంటే జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు తలనొప్పి గొంతు నొప్పి ఇవి ప్రోడ్రోమ్స్ అంటారు జ్వరం వచ్చి సో ఈ ఒళ్ళు నొప్పులు వచ్చి జ్వరం జలుబు దగ్గుగా మారుతుంది ఇవన్నీ వైరల్ ఎనీ వైరస్ డిసీజ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి వచ్చేది అవి ప్రోడ్రోమలతో వస్తాయి అది బ్యాక్టీరియా అయితే అట్లా జ్వరం దగ్గుతో వస్తాయి జ్వరం ఎక్కువ వచ్చి తర్వాత ఆయాసం దగ్గు వస్తాయి సో ఊపిరిదిత్తులకి వచ్చినటువంటి రోగ లక్షణాలు తీసుకుంటే ఐదు ఆరో ఉంటాయి అవే ఎన్ని వేయిజబుల్ ఉన్నా కానీ ఆ కారణ లక్షణాలే అటు అటు మార్చి ఇటు మార్చి వస్తుంటాయి సో అందులో ఏంటంటే ఒకటి దగ్గు రావడం దగ్గులో కళ్ళే కానీ కఫం కాని పడటం ఆయాసం రక్తం పడటం లేకపోతే జ్వరం రావటం ఛాతీలో నొప్పి రావటం ఈ ఈ లా ఈ లక్షణాలే ఎక్కువ ఉంటాయి పిల్లి కోతలు రావటం సో ఈ ఈ లక్షణాలు ఈ నాలుగైదు లక్షణాల్లోనే ఎన్ని రకాల జబ్బులు ఉన్నా అన్ని రకాల జబ్బులు అయ్యే లక్షణాలు చూపిస్తాయి అదే కొన్ని ఇనిషియల్గా చెస్ట్ పెయిన్తో వస్తే కొన్ని ఇనిషియల్గా గొంతు నొప్పి జ్వరంతో వస్తే అట్లా మారుతుంటుంది తప్పితే ఓవరాల్గా ఫైనల్గా వచ్చేసరికి ఆయాసం వస్తుందనే ఛాతీ నొప్పి వస్తుందని వస్తుందని ఫ్లం పడుతుందని లేకపోతే పొడి తగ్గి వస్తుంది ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్లో ఈ లక్షణాలు చెప్తారు సో లక్షణాలు వచ్చేసరికి అన్ని లిస్ట్ తీసుకుంటే ఐదారే ఉంటాయి సో ఐదారులో నుంచే డాక్టర్ చూసినాక వాటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వేరియేషన్ చేసుకోవాలి యాక్చువల్గా చాలా మంది అంటుంటారు ఆస్తమా వాళ్ళు త్వరగా చనిపోరు అని అది ఎంతవరకు నిజం ఎస్ అది కొన్ని స్టడీస్లో ప్రూవ్ ఉంది ఆస్తమా పీపుల్ వాళ్ళు లాంగ్ లివ్ అంటారు అది దేనికంటే వాళ్ళు అంటే మరీ సీరియస్ ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు హాస్పిటల్కి వచ్చి సో లాంగ్ టర్మ్ కొన్ని ఉన్నవాళ్ళు పూర్వము ఎక్కువ రోజులు బతుకుతారు అనేది ఒకటి ఉన్నది దానికి రీజన్స్ అంటూ ఏమీ లేవు బట్ వాళ్ళ ఆక్సిజన్ లో ఆక్సిజన్ కెపాసిటీ తట్టుకోవటము ఈ అదర్ విధంగా ఉంటాము వలన అవ్వచ్చు అలానే ఇంకోటి కూడా ఉంది ఈ ఎటోపిక్ ఆస్తమా ఎటోపిక్ ఆస్తమా అంటే జెనిటికల్గా వచ్చే ఎటోపిక్ ఆస్తమ వాళ్ళు కొంచెం ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అని అంటారు సో వాళ్ళు తొందరగా అర్థం చేసుకోవటం తొందరగా క్యాచ్ చేయడం ఉంటుంది వాళ్ళకి ప్రస్తుతం కరోనా కొరలో చిక్కుకొని ప్రపంచం వెలువలాడుతుంది అసలు ఈ కరోనా ఎలా వ్యాపిస్తుంది కరోనా మేజర్గా వ్యాపించేది ఒక వ్యక్తికి కరోనా ఉంటే సో ఆ వ్యక్తి యొక్క శ్వాస వ్యవస్థలో బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది ఈ వైరస్ వ్యక్తి మాట్లాడుతుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఆరు ఆ వ్యక్తి దగ్గుతున్నా ఆరు తుమ్మిన ఈ గాలి తుం ఊపిరితిత్తుల నుంచి గాలి వచ్చినప్పుడు అందులోంచి తుంపర్లు కూడా వస్తాయి ఆ తుంపర్లో వైరస్ ఉంటుంది సో ఈ వైరస్ బయటకు వచ్చినాక ఈ పెద్ద తుంపర్లు అయితే ఈ మనకి దగ్గరగా ఉన్న వస్తువుల మీద సెటిల్ అయిపోతుంది నేల మీద ఈ బట్టల మీద చేతుల మీద ఆర్ టేబుల్స్ కంప్యూటర్స్ వీటి మీద సెటిల్ అవుతుంది సో వాటిని ఎవరైనా వెంటనే టచ్ చేస్తే అది చచ్చిపోయే లోపల ఆ చేతికి తగులుకొని ఆ చేతి నుంచి మనం మొహానికి టచ్ చేస్తే ఆ మొఖం అంటే నోరు ముక్కు కళ్ళు ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ద్వారా మళ్ళీ అది గో పెరగడం స్టార్ట్ అయ్యి దాని నుంచి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది అదే గాల్లో ఉండగానే మనం పీలిస్తే సో ఈ తుంపర్లు వెంటనే వెళ్ళిపోవు ఆర్ టూ వెరైటీ ఒకటి తుంపర్లు రెండోదేమో ఒక ఈ గాలి మేఘంలో ప్లూమ్ అంటారు ఈ ప్లూమ్ అనేది కొంత దూరం వరకు వెళ్తుంది తుమ్మితే ఎక్కువ రోజు దూరం వెళ్తుంది దగ్గితే కొంచెం తక్కువ దూరం వస్తుంది సో ఈ తుమ్మటం వలన దాదాపుగా ఈ ప్లూమ్ కానీ వైరస్ గాల్లో ఎగురుతూ వెళ్ళటం కానీ ద స్టడీస్ ఇరవై నుంచి నలభై అడుగుల దూరం వరకు కూడా ఈ వైరస్ వెళ్తుందని చెప్పారు ఈ లోపల వాళ్ళు పీలిస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే మాస్క్ వేసుకొని పీల్చకుండా ఉండటం కోసం సో మాస్క్ వేసుకోవడం అనేది ఈ వ్యక్తికి ఎవరైతే జబ్బు పడ్డారో వాళ్ళు మాస్క్ వేసుకుంటే ఈ దగ్గిన తుమ్మిన ఈ తుంపర్లు రావటం కానీ స్పీడ్గా ఆ ప్లూమ్ అనేది ఆ మేఘం లాంటిది రావటం కానీ ఈ మాస్క్ అడ్డుపడుతుంది సో మాస్క్ అడ్డుపడితే ఎదుటిగా ఉన్న వ్యక్తి కొంచెం దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది అదే వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా మాస్క్ వేసుకొని ఇద్దరు కనుక మాస్క్ వేసుకుంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది ఎవరు మాస్క్ వేసుకోకుండా ఇట్లానే తిరుగుతూ ఉంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చి చేతులు కడుక్కోవటం సో నెక్స్ట్ మనకి ఏదైనా బాడీలోంచి వచ్చింది అని అంటే అది నెక్స్ట్ ఎక్కడ చేతి ఎక్కడో సెటిల్ అయ్యింది మన చేతి మీదకి వస్తుంది ఈ చేతి చేతుల వల్ల ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంది సో హ్యాండ్ వాష్ చేసుకుంటే దాన్ని మళ్ళీ ప్రివెంట్ చేయొచ్చు సో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి జబ్బు వెళ్తుంది అని అంటే ఒకటి చేతులు ఫోమైడ్స్ అంటాం ఈ ఫోమైట్స్ అంటే మనం వాడే వస్తువులన్నీ ఫోమైడ్సే రెండు గాలితో మన దగ్గిన తుమ్మిన వచ్చే తుంపాల వలన వెళ్తుంది ఈ రెండింటి వలన స్ప్రెడ్ అవుతుంది వస్తువుల మీద ఎంతసేపు బతికి ఉంటుంది సో వైరస్ అనేది ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క విధంగా బతుకుతుంది సో ఇప్పుడు వరకు ఉన్న కోవిడ్ నైన్టీన్ ఎంత బతుకుతుంది అనేది ఇంకా రాలేదు పాత కోవిడ్ వైరస్లు ఎట్లా బతుకుతాయి అనేది డేటా రిలీజ్ అయింది సో మెటల్ మీద కానీ ఇప్పుడు కాపర్ స్టీల్ వీటి మీద నాలుగు నుంచి ఆరు గంటలు ఉంటుంది ప్లాస్టిక్ మీద పన్నెండు గంటలు ఉంటుంది అనేది చెప్పారు మిగతా వాటి మీద క్లాత్ మీద వాటి మీద లెస్ దాన్ ట్వెల్వ్ అవర్స్ అట్లా బతుకుంటుంది సో ప్లాస్టిక్ అయితే ఒకరోజు రెండు రోజులు కూడా బతికుండొచ్చు సో అందుకే ప్లాస్టిక్ ప్యాక్ చేసినటువంటి పోస్టర్స్ కానీ పార్సిల్స్ కానీ తొందరగా రిసీవ్ చేసుకున్నాక వాటిని మనం చేతులు కడుక్కోవాలి లేదంటే వాటిని రెండు రోజులు అక్కడ ఉంచేసి దెన్ టచ్ చేయడం అనేది ఆరోగ్యకరం మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇది కోల్డ్ వల్ల ఎక్కువ వస్తుందా అండ్ హాట్ హ్యూమిడిటీలో ఎక్కువ వస్తుంది అంటే ఇది వాతావరణానికి సంబంధించి మొదట్లో అనుకున్న థీరీస్ అని తప్పయ్యాయి సో యావరేజ్ హ్యూమిడిటీ ఉండి గాలిలో తేమ శాతం యావరేజ్గా ఉండి అండ్ కోల్డ్ అంటే టూ టు అదే ఫైవ్ ఫిఫ్టీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉన్న అరౌండ్ ఉన్న టెంపరేచర్స్ ఉన్న కంట్రీస్లో ఎక్కువ వెళ్తుంది అనేది ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే అది స్ప్రెడ్ అన్నారు తర్వాత అలానే టెంపరేచర్స్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ డిగ్రీస్ దాటితే ఆ ఏరియాలో అది స్ప్రెడ్ అవ్వదు అని చెప్పారు కానీ దాని తర్వాత వాళ్ళు చేసిన స్టడీస్లో అది ఈవెన్ సమ్టైమ్స్ ఇటు అది తొంభై డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా విత్ స్టాండ్ అవుతుంది వైరస్ కాలనీ రేట్ తగ్గుతుంది కానీ పూర్తిగా నాశనం అయిపోవట్లేదు అనేది ఒక తీరీ సో టెంపరేచర్కి దానికి సంబంధం లేదు అయినా కానీ స్ప్రెడ్ అవుతుంది అనేది తీరీ సో ఇప్పుడు వాతావరణ పరిస్థితులకి దానికి సంబంధం లేకుండానే స్ప్రెడ్ అవుతుంది మనం తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో టెంపరేచర్స్ నలభై ఎనిమిది దాటే నలభై ఐదు ఉన్నాయి అలానే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ తీసుకుంటే కూడా నలభై నలభై ఐదు దాటాయి బట్ ఆ దేశాల్లో కూడా ఎక్కడ ఇన్ఫెక్షన్ రేటు తగ్గడం అనేది జరగలేదు సో దానివల్ల మనం తీసుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్ తీరి అంటే టెంపరేచర్ పెరిగితే మనకు రాదులే అనుకోవడం కుదరదు మనిషి నుంచి మనిషి స్ప్రెడ్ అవుతూనే ఉంది అయితే ఒక చిన్న చేంజ్ ఏమి ఉండొచ్చు అంటే బయటికి వైరస్ వచ్చినాక చల్లని వాతావరణంలో బతికేది వేడి వాతావరణం బతికేది టైం డ్యూరేషన్ మాత్రం మారచ్చు కానీ అది చనిపోయే లోపల బాడీలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ మాత్రం కంటిన్యూ అవ్వచ్చు ఓకే మరి మాస్కులు గ్లౌజులు శానిటైజర్ శానిటైజర్లతో కాపాడుకోవచ్చు అంటారా ఇవన్నీ ఏంటంటే దెర్ ఇస్ నో ట్రీట్మెంటు ఇంకోటి దీ వైరస్ యొక్క సంక్రమణ రేటు అంటే స్ప్రెడ్ రేటు చాలా ఎక్కువ ఉంది అలానే ఈ వైరస్ స్ప్రెడ్ రేట్తో పాటుగా మోర్ట అంటే ట్రీట్మెంట్ లేకపోవటం అనేది సీరియస్నెస్గా రావటము ట్రీట్మెంట్ లేకపోవటము వీటి వలన ఇది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే దీన్ని సంక్రమించకుండా చేయటం సో ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏవైనా అంటే అంటువ్యాధులు ఈ అంటువ్యాధులు అనేవి జర వెళ్లకుండా ఉండాలంటే మేజర్గా అంటువ్యాధులు అనేవి ఒకటి స్కిన్ ఈ చికెన్ పాక్స్ వీటి వలన వచ్చాయి కానీ ఊపిరితిత్తులకి అంటే టీబీ స్వైన్ ఫ్లూ ఆర్ అదర్ వైరల్ డిసీజెస్ ఇప్పుడు వచ్చినాయి కరోనా ఇవి సో ఇవి దాటకుండా ఉండాలంటే అది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలి సో ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ముక్కు దగ్గర జాగ్రత్తగా ముక్కు నోరు కళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం ఒకటి మనం పీల్చే గాలిలో ఆ వైరస్ ఉండకుండా ఫిల్టర్ అవ్వాలి మన చేతి మీద ఆ వైరస్ అంటుకోకుండా చూసుకోవాలి సో ఈ రెండు జరగాలి అని అంటే ఒకటి చేతులు కడుక్కోవాలి లేదా గ్లోవ్ వేసుకోవాలి గ్లోవ్ వేసుకుంటే మన చేతులు కడుక్కోవడం తక్కువైపోతుంది సో గ్లోవ్ వేసుకున్న చేతులు కడుక్కోవాలి సో దానివల్ల ఇప్పుడు గ్లవ్ వద్దని అంటున్నారు మంది ఏం చేస్తారంటే గ్లవ్ వేసుకుని ఊరంతా తిరిగేసి అసలు సో ఆ గ్లౌ వలన ఒక చెట్టు నుంచి ఇంకో ప్లేస్కి ఆ వైరస్ని స్ప్రెడ్ చేసేస్తున్నారు వాళ్ళు కడుక్కోరు గ్లవ్ వేసుకున్నాం ఉద్దేశంతో సో గ్లవ్ అనేది డెఫినెటివ్గా ఓన్లీ మెడికల్ ఫెసిలిటీస్లో వేర్ సర్వీస్ చేస్తూ వాడి పేషెంట్ సరౌండింగ్స్ అవి టచ్ చేసినాక వెంటనే గ్లవ్ తీసి చేయగడుకోండి దాని పర్పస్కి బెటర్ కానీ సో మనం గ్లవ్ వేసుకుని ఊరంతా తిరిగినా దానివలన ఎఫెక్ట్ ఏమీ జరగకపోవచ్చు సో వెంటనే చేయి కడుక్కోవడం ఒకటి ఇంపార్టెంట్ రెండు మాస్క్ వాడటం ఇంపార్టెంట్ ఈ మాస్కులు కూడా చాలా రకాలు ఉన్నాయి ఒకటి త్రీ లేడ్ సర్జికల్ మాస్క్ క్లాత్ మాస్క్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ సో ఈ ఏదైనా కానీ ముందు ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏదైనా త్రీ లేడ్ మాస్క్ కానీ క్లాత్ మాస్క్ కానీ ఎన్ఎఫ్ ఫర్ పాపులేషన్లో ఉన్న వాళ్ళకి అంటే మన మార్కెట్లో తిరగడానికి కానీ ట్రావెల్ చేయడానికి కానీ ఆర్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ వీటి వరకు షాపుల్లో మెయింటైన్ చేయడం అని త్రీ లేడీస్ ఎన్ఆర్ అంటే లో రిస్క్ అనమాట లో రిస్క్ అంటే ఆ జబ్బు ఉన్న వ్యక్తి దగ్గరికి దాదాపుగా ఒక ఫీట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డీల్ చేసేవి ఏమీ ఉండవు అదే అంటే జబ్బు ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనేది తెలియదు అసింప్టమేటిక్గా కూడా వెళ్తుంటాం ఉంటారు సార్ సో వాళ్ళకి అంత రిస్క్ లేదు కాబట్టి సో సింపుల్ మాస్క్ ఈజ్ ఎన్ఆర్ అదే పేషెంట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయి ఉంది ఆర్ పేషెంట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తికి కాంటాక్ట్లో ఉండి డౌట్ ఉండి ఐసోలేషన్లో ఉన్నారు అరా అలాంటి వార్డ్లోకి ఎంటర్ అవుతున్నాం యాజ్ ఎ విజిటర్స్ సో ఆ ఏరియాలో కానీ ఆ సరౌండింగ్స్లో కానీ గ్యారంటీగా వైరస్ ఉంటుంది ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే గ్యారంటీగా మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో అలాంటి చోట ఎన్ నైంటీ ఫైవ్ వాడి తీరాలి ఎన్ నైంటీ ఫైవ్ అంటే మనం పీల్ ఆ గాలిని పాయింట్ త్రీ మైక్రాన్ కన్నా అబౌ మైక్రాన్ గాలి ఏ పార్టికల్ కానీ వైరస్ బ్యాక్టీరియా కానీ అది ఫిల్టర్ చేస్తుంది ఆ ఫిల్టర్ చేసిన తర్వాత తర్వాత అది మనకి దాదాపు సేఫ్టీ వస్తుంది వైరస్ అయితే గాలు ఎగిరితే కనుక ఫిల్టర్ అయిపోతుంది కానీ వైరస్ దానితో అది ఒకటిగా రాదు సో అది ఈ కణాలు అంటే తుంపర్లతో కలిసి అంటే ఫ్లమ్తో కలిసి తుంపర్లు దాదాపుగా వన్ మైక్రాన్ దగ్గర నుంచి రెండు వేల మైక్రాన్ దాకా సైజుతో వస్తాయి బయటికి డిఫరెంట్ సైజెస్ దగ్గిన తుమ్మిన టెన్ మీటర్స్ పర్ సెకండ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో మనం రిలీజ్ చేస్తాం దగ్గిన తొమ్మిది సో ఈ రిలీజ్ చేసిన పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అది మాస్క్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అదే వైరస్ కనుక గాలు అట్లా అది ఒక్కటి ఒక్కటిగా ఎగురుతూ ఉంటే ఎన్ నైంటీ ఫైవ్ కూడా పని చేయకోవచ్చు సో ఈ పార్టికల్లో ఉండే సైజుని బట్టి వైరస్ లోడ్ ఉంటుంది అంటే ఒక పెద్ద పార్టికల్ ఉందంటే దాంట్లో వే వందలు వేలు వైరస్లు ఉంటాయి అదే గాల్లో ఎగురుతున్న వైరస్ అయితే ఒకటి రెండు ఉంటాయి సో దానివల్ల పెద్ద రిస్క్ ఉండదు అందుకే దూరం పెరిగే కొద్దీ తుంపర్ల సైజు అంత దాకా వెళ్ళవు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు సో గాల్లో లోడ్ తక్కువ వస్తే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలానే చేతులు కడుక్కోవటం మాస్క్ వేయడం ఈ మూడు కంపల్సరీ మనం స్టాండర్డ్గా ఇంకా అలవాటు చేసుకోవాలి మన కంట్రీలో అండ్ మీరు అన్న ప్రకారం యాక్చువల్లీ కరోనా లక్షణం తెలియడానికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అండ్ చాలామంది మామూలుగా నీడేబుల్స్ నీడ్ వెజిటేబుల్స్ కానీ అవి తీసుకున్నప్పుడు కరోనా ఉన్న వ్యక్తి వచ్చి మొత్తం టచ్ చేసి వెళ్ళినప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అది దానికే అందరూ యూనివర్సల్గా అంటే అంద ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వైరస్ ఉందనుకునే బిహేవ్ చేయాలి బయటికి వెళ్తే దాన్ని యూనివర్సల్ ప్రికాషన్స్గా ఈ కరోనాకి చెప్పింది గవర్నమెంట్ అంటే ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకినాక రెండు నుంచి పద్నాలుగు రోజుల లోపల ఎప్పుడైనా జబ్బు రావచ్చు అంటే లక్షణాలు మోస్ట్ కామన్గా ఐదు రోజుల్లో బయటపడతాయి సో సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఈ ఫైవ్ డేస్లో లక్షణాలు చూపిస్తారు కొంతమంది రెండు రోజులకే చూపిస్తారు ఎక్కువ లోడ్ పడితే ఆరు వల్ల నిరువులు ఉంటాయి ఏమైనా ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి బట్ అది ఫోర్టీన్ డేస్ దాకా కూడా తెలియదు అయితే ఇప్పుడు దాన్ని ఫోర్టీన్ డేస్ నేను తీసి ట్వంటీ ఎయిట్ డేస్ కూడా చేశారు సో ట్వంటీ ఎయిట్ డేస్ ఏంటంటే ఒక వ్యక్తికి వచ్చి ఒకవేళ జబ్బు రాకపోయినా ఫోర్టీన్ డేస్ కాదు ట్వంటీ ఎయిట్ డేస్ దాకా అతను వైరస్ని స్ప్రెడ్ స్ట్రెడ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పారు సో ఈ లోపల ఆ వ్యక్తికి తెలీదు వైరస్ ఉందని ఆ వ్యక్తికి తెలీదు వైరస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆ వ్యక్తితో కలిసే వాళ్ళకి తెలీదు ఆ ఎదురు వ్యక్తికి వైరస్ ఉందని లేబుల్ ఉండదు సో ఇవన్నీ తెలియదు కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ వేసుకొని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉండని లేకపోని సో ఉన్నట్టుగా మనం భావించి మనం కానీ ఎదుటి వ్యక్తి కానీ అందరూ మాస్క్ వేసుకొని దూరం మెయింటైన్ చేస్తూ చేతులు కాడుకుంటూ మెయింటైన్ చేయాలి ఇవి వెజిటబుల్స్ కానీ ఇవి పెద్ద ఎంత ట్రాన్స్ఫిర్ చేస్తాయనే డేటా తెలియదు కానీ ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకేజ్ మెటీరియల్స్ ప్లాస్టిక్ ప్యాకేజెస్ ఫుడ్ డెలివరీ ప్యాకేజెస్ వీటి వలన అయితే స్ప్రెడ్ అవుతుంది సో వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కరోనా వైరస్ ఎవరి మీద ఎక్కువ ప్రభా ప్రభావం చూపిస్తుంది అంటే ఇది ఎవరి మీద చూపిస్తున్న ఇనిషియల్ థీరీస్ అయితే మాత్రం హృద్రోగులో బీపీ ఉన్నవాళ్ళు సిక్స్టీ ప్లస్ ఆర్ సిక్స్టీ ఫైవ్ అబవ్ ఉన్న వయసు ఉన్నవాళ్ళు ఆ ఆస్తమ లంగ్ జబ్బులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే ఆస్తమా సిపిడి టీబీ లాంటి వచ్చి లంగ్ డిస్ట్రక్షన్ అయి ఉన్నవాళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మోటాలిటీ ఎక్కువ ఉందని అంటే కరోనా వ్యాధి యొక్క ఓవరాల్ మోటాలిటీ తీసుకుంటే ఇండియాలో తీసుకుంటే త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే ఈ సెగ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ తీసుకుంటే హృద్రోగులు ఏజ్డ్ పీపుల్ హార్ట్ బీపీ ఉన్నవాళ్ళు లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు సప్రెసెంట్స్ లైక్ హెచ్ఐవి ఆర్ స్టీరాయిడ్స్ వాడుతున్నారు క్యాన్సర్స్ మందులు వాడుతున్న వాళ్ళు వీళ్ళలో తీసుకుంటే అది ఎనీవే బిట్వీన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంది ఎక్కువ అయిపోతుంది సో ఎక్కువగా ఉంది సో అది యావరేజ్కి వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అది మళ్ళీ కంట్రీ కంట్రీకి మార్పులు ఉన్నాయి ఈ సీరియస్నెస్ అవ్వటం కానీ సో మొదట్లో పిల్లలు సేఫ్ అన్నారు కానీ అమెరికాలో నియర్లీ కోవిడ్ వల్ల నీళ్ళు ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పీ పేషెంట్ పీపుల్ చిన్నపిల్లలు సమ్ సెపరేట్ సిండ్రోమ్తో అడ్మిట్ అవుతున్నారు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ లాగా అది కోవిడ్ వల్లనే వస్తుందన్న అది సీరియస్ అయ్యే ఛాన్సే ఉంది సో ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మారిపోయినాయి కొన్ని స్కిన్ ర్యాషెస్తో వస్తున్నారు కొంతమంది స్కిన్ లక్షణాలు కూడా ఉన్నాయి సో ఇది సీరియస్ అవ్వదు అనే దానికన్నా రాకుండా ఉండటం మంచిది చూసుకోవటం ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో డయాబెటీస్ ఒకటి ఇంపార్టెంట్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా సీరియస్ అవుతుంది సో ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఈ రంగు వ్యాధులు ఉన్నవాళ్ళు హార్ట్ ఉన్నవాళ్ళు వయసు మీరిన వాళ్ళు వీళ్ళు మాత్రం ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండటం మంచిది అలాంటి యంగ్ పీపుల్కి రాదని కాదు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకు వచ్చిన రికవరీ అవుతారు అనేది ఈ సెగ్మెంట్ వరకు అందుకనే ఎగ్జామ్స్ని ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నారు సో చిన్నపిల్లల్ని కూడా బయటికి రాకుండా ఉంటే మంచిది సో వాళ్ళు దే ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ద కంట్రీ ఎనీ కంట్రీ సో ఎవరికైనా కానీ వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మోటాలిటీ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏజ్లో అయినా ఉండొచ్చు సో మేజర్ డెత్ రేట్స్ ఈ సెగ్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి రికవరీ అయిన తర్వాత కూడా కంప్లీట్ రికవరీ అవ్వటం లేదు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు కదా ఇది కంప్లీట్ రికవరీ అనేది రికవరీ అయితే రికవరీనే సో కాకపోతే ఈ రికవరీ అనేది డిపెండింగ్ ఆన్ ద సీరియస్నెస్ వాళ్ళు ఏఆర్డిఎస్ స్టేజ్ దాకా వెళ్ళారు అని అంటే ఆ లంగ్ ఎంతో కొంత తినేస్తుంది రికవరీ స్టేజ్లో లంగ్ ఫైబ్రోసిస్కి వెళ్తుంది ఈ లంగ్ ఫైబ్రోసిస్కి వెళ్తే వాళ్ళు కొంతమంది ఇంకా ఆయాసంతోనే ఉండే ఛాన్స్ ఉంటుంది దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ రెసిడ్యువల్ ఫైబ్రోసిస్ కానీ ఏమైనా ఉండిపోయి లంగ్ ఆ ఫంక్షనాలిటీ వెళ్ళిపోతుంది సో మన లంగ్ ఎంతో కొంత డ్యామేజ్ అయినా పనిచేసే కెపాసిటీకి డిజైన్ చేయబడింది బై గాడ్ కానీ అది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిస్ట్రాయ్ అయిందంటే మనం ఉన్న చిన్నగా కదిలినా కూడా ఆయాసం వస్తుంది బతుకుంటాం కానీ ఆయాసం వస్తుంది సో అది ఎంత డిస్ట్రాయ్ అయిపోయి బతికాము అనేది ఇంపార్టెంట్ సో ఆ డిస్ట్రాయ్ అయిపోవడం అనేది వైరస్ ఇన్ఫెక్షన్ ఎంత స్ప్రెడ్ అయిపోయింది చిన్నగా స్ప్రెడ్ అయ్యి వెంటనే రికవర్ అయిపోతే దాన్ని ఏముండదు ఉండదు సో ఈ స్ప్రెడ్ని బట్టి ఆ లోపల డిస్ట్రాయ్ అయిన దాన్ని బట్టి మనకి ఈ రికవరీ ఉంటుంది సో పూర్తిగా రికవర్ అయిపోయి కొంతమందికి ఏ లక్షణాలు ఉండవు కొంతమందికి ఆయాసం ఉంటుంది వేరే అదర్ కాంప్లికేషన్స్ రావచ్చు హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు అదే మళ్ళీ రావడము అనేది ఈ జబ్బు ఒకసారి వచ్చిన వైరస్ అందరికీ సోకినట్టే వాళ్ళకు కూడా సోకుతుంది సో అందుకు వాళ్ళకి టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వస్తుంది సో వాళ్ళకి పాజిటివ్ వచ్చినా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం అనేది తక్కువ ఉంటుంది మళ్ళీ వాళ్ళు జబ్బును బడి డెత్ దాకా వెళ్ళడం హాస్పిటల్ అడ్మిట్ అవు అనేది మళ్ళీ జరగదు అలా ఏం జరగట్లేదు ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా వైరస్ మారిపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ సేమ్ వాళ్ళకి వస్తే వాళ్ళకి రెసిస్టెన్స్ లేకపోతే దానివల్ల రావచ్చు సో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి మనం కనుక రికవర్ అయ్యాము అంటే మళ్ళీ అదే ఇన్ఫెక్షన్కి మనకి రెసిస్టెన్స్ ఉంటుంది ఓకే సో మనం ఒకసారి చికెన్ పాక్స్ బడి బయటికి వచ్చాము అని అంటే పద్దెనిమిది ఏళ్ళు మళ్ళీ ఆ చికెన్ పాక్స్ ఆ ఆ వ్యక్తిని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేయదు అట్లానే ఈ కరోనా కూడా వాళ్ళకి ఒకసారి వచ్చి తగ్గిందంటే వాళ్ళు మళ్ళీ వెంటనే ఆ పడి సీరియస్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది యూజువల్గా రేరు జరగకపోవచ్చు కరోనా సోకినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ కరోనా ఫస్ట్ లక్షణాలు అనేవి మొదట్లో టిపికల్గా వచ్చేది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డ్రై కాఫ్తో వస్తారు డ్రై కాఫ్ పొడి దగ్గుతో వస్తారు దాని తర్వాత జ్వరము ఉంటుంది దాని ఆయాసము మిగతా లక్షణాలకు వచ్చేసరికి గొంతు నొప్పి తర్వాత జలుబు ఒళ్ళు నొప్పులు వాంతులు అవడము తలనొప్పి రావడం ఇవన్నీ కూడా కూడా ఉండొచ్చు సో మేజర్గా డ్రై కాఫ్ ఈజ్ ద మోస్ట్ కామన్ డ్రై కాఫ్ తర్వాత కొంతమందికి వెట్ కాఫ్ అంటే తెమటతో కూడిన కాఫ్ అది కూడా ఉండొచ్చు తర్వాత జ్వరము ఆయాసము అనేది మెయిన్ సీరియస్ ఇష్యూస్ ఇవి కాక మిగతా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా లక్షణాల కింద తీసుకోవాలి సో జలుబు దగ్గు గొంతు నొప్పి ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అంటాం ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అంటే గొంతు నొప్పి వచ్చి జలుబు వచ్చి జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పి వచ్చి తర్వాత దగ్గుగా మారి ఆయాసం వస్తుంది సో దీస్ ఆర్ కాల్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సో ఎనీబడి హ్యావింగ్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటే సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని వెంటనే టెస్టింగ్కి పంపించాలి అంటే ఇప్పుడు మామూలుగా ఓన్లీ ఫీవర్ వచ్చినా ఓన్లీ కా కాఫ్ ఉన్నా కూడా టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు కదా సో అది కరెక్ట్ అట్లా అదే అది మనం క్లినిక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు కోవిడ్ స్కోర్ అని కానీ లేకపోతే సీరియస్నెస్ ఎంత ఉందని అనేది అన్ని అందరికీ రాదు సో ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అనేది ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ కోవిడ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసి వెంటనే రిఫర్ చేస్తారు ఆర్ మనకి ఈ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ ఉందా ఆల్రెడీ కన్ఫర్మ్ కేసు వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు మనం వాళ్ళని విజిట్ చేసినారు మనం వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నట్టు హిస్టరీ ఉన్నా ఆరు మనకి లక్షణాలు తీవ్రతరంగా ఉన్నా అప్పుడు కంపల్సరీ చెక్ చేయాల్సి వస్తుంది సో దానికి జబ్బుకి సంబంధించి దగ్గు ఉంది అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారంటే వెంటనే చెక్ చేస్తారు లేదు టిపికల్గా ఉండి జలుబు దగ్గు గొంతు నొప్పి వచ్చి ఆయాసం వస్తుంది వెంటనే చెక్ చేస్తారు జలుబు గొంతు నొప్పి మాత్రమే ఉండి దగ్గు స్టార్ట్ అయ్యి ఆ సిమ్టమ్స్ స్ప్రే అంటే రోజు రోజుకి పెరగకుండా అంటే దాంట్స్ డిసీజ్ ప్రోగ్రెషన్ అంటాం ఉంటే మళ్ళీ వెయిట్ చేస్తారు సో చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇన్ఫ్లూయెంజ లాగా ఇల్నెస్ కనుక కనబడితే ఈవెన్ దో టెస్టింగ్ చేయకపోయినా ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్ లేకపోయినా సిమ్టమ్స్ ప్రోగ్రెస్ రెండు రోజు రోజుకి పెరగకపోయినా మనం మాత్రం మాస్క్ వేసుకొని ఐసోలేట్ అవడం అనేది మంచి కంపల్సరీ చేయాలి కరోనా వ్యాధిని ఏ విధంగా అంచనా వేస్తారు ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నాము అంటే కరోనా వ్యాధిని క్లినికల్ అసెస్మెంట్ ఈజ్ డిఫరెంట్ అంటే క్లినికల్ సివిఆర్టీని బట్టి కేటగిరీ ఏ బీసీ అని అంటారు సో ఇన్ఫ్లుయెంజ లైక్ ఇల్నెస్ విత్ నో ప్రోగ్రెస్ని ఏ అంటారు వాళ్ళకి ఎవరికైనా కొంచెము కోమార్బిట్స్ ఉండి కోమరి అంటే బీపీ షుగర్ అలానే ఆస్మ లాంటివి ఉండి కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉండి ఆక్సిజన్ అయితే తక్కువ ఉంది అనుకోండి కేటగిరీ బి చూసి వాళ్ళని కంపల్సరీ చెక్ చేస్తారు షాక్ ఉన్నా సో కేటగిరీ సి అంటే ఆల్రెడీ బాగా ఎఫెక్ట్ అయిపోయి ఆయాసం వచ్చేసి ఆక్సిజన్ తగ్గిపోయి శాచురేషన్స్ తగ్గిపోయి బీపీ డౌన్ అయ్యి షాక్లోకి వెళ్ళిపోతున్నాం అని కేటగిరీ సి అంటాం క్లినికల్గా అది ఎపిడిమియాలజీ అంటే ఒక కంట్రీలో అది ఒక చోట పుట్టి అది స్ప్రెడ్ అవుతుందంటే ఎపిడిమియాలజికల్ స్టేజెస్ అంటే అవి ఫైవ్ స్టేజెస్ సిక్స్ స్టేజెస్ ఉంది సో ఇది మనకి ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అంటాం ఇంపోర్ట్ అంటే మనం చైనాలో పుట్టింది అక్కడ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఫ్లైట్ల నుంచి ఆ వస్తువుల నుంచి వచ్చింది సో దట్ ఈజ్ స్టేజ్ వన్ వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లకి ఆర్ మనల్ని విజిట్ చేయడానికి వస్తే వాళ్ళకి దానికి స్టేజ్ టూ అంటే నియర్ అండ్ డియర్ కేటాక్ స్టేజ్ త్రీ అంటే ఈ నియర్ అండ్ నియర్ డియర్ని దాటేసి అంటే ఎలా వచ్చిందో తెలియదు ఇక ఎవరికి పడితే వాళ్ళకి కమ్యూనిటీలో వస్తూ ఉంటుంది కమ్యూనిటీ అంటే వాళ్ళు ఇంటికి కూడా బయటికి వెళ్ళకుండా కూడా ఇంట్లో వాళ్ళకి వస్తు వస్తుంది దాన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు సో ఏ విధంగా సంక్రమించింది అనే దానికి ఒక క్లూ ఉండదు దాన్ని స్టేజ్ త్రీ అంటారు సో మనం స్టేజ్ త్రీలో ఉన్నాం సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా వస్తుందంటే చాలా కష్టం అంటే మనకు వచ్చే పార్సిల్స్ పై పాల ప్యాకెట్లు వాళ్ళు ఈ విధంగా ఉంటాయి కదా వస్తువులు మా మన ఇంటికి వచ్చే పని వాళ్ళు సో అందరికీ ఉంటారు ఉంటాయి అని తేడా సంబంధం లేదు అది మనం బయటికి వెళ్ళి మనం సేఫ్ ఉన్నాం అనుకుంటాం ఎక్కడో మనకి కాంటాక్ట్ అవుతుంది సో అలా అయితే మనకి దట్ వస్తుంది సో మనకి నీకు ఎవరు ఎవరినైనా కలిసావా మీ ఇంట్లో ఎవరైనా ట్రావెల్ ఉన్నారా నువ్వు ఎవరైనా విజిట్ చేసావా ఇలాంటి వాటికి వాటి సమాధానం చెప్పలేరు సో లింక్ దొరకదు సో దానికన్నా సర్వేవిలెన్స్ అంటారు ఈ సర్వేవిలెన్స్లో లింక్ వాళ్ళకి దొరకకపోవటం వలన ఆ వైరస్ని ట్రేస్ అవుట్ చేయడం సో ఒకసారి పెరిగినాక దాన్ని జీరో కేసు అని అంటే ఫస్ట్ ఎవరికి వచ్చింది అని తర్వాత ఈ వచ్చిన కేసులు ఇండియాలోకి వచ్చినాక వేరే కంట్రీకి వచ్చినాక ఒకళ్ళ నుంచి ఒకరికి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి వాళ్ళు ట్రేసు మ్యాపింగ్ అనేది చేస్తారు ఎపిడి మ్యాలజీలో ఆ మ్యాపింగ్కి దొరకకుండా వెళ్తేనే స్టేజ్ త్రీ అంట మరి ఎంతకాలం ఇలా కరోనాతో బతకాలి సో లేటెస్ట్ డబ్ల్యూహెచ్ఓ గై బులెటిన్ ప్రకారం అయితే ఇక కరోనా కూడా హెచ్ఐవి లాగా ఉంటుంది అని అంటున్నారు అంటే హెచ్ఐవి లాగా అంటే ఇంక అది చనిపోదు పాపులేషన్లో అది ఏదో ఒక అంతా వస్తూనే ఉంటుంది అని సో దానివల్లనే ప్రభుత్వాలు కూడా ఎన్ని రోజులు ఇక లాక్డౌన్ పెట్టినా ఇది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇక ప్రజలే ఇండివిజువల్గా బాధ్యతలు తీసుకొని ఇక మెలగాలి అన్నట్టుగా లాక్డౌన్ కూడా మెల్లగా సడలించడం స్టార్ట్ చేశారు సో ఒక అంచనా ప్రకారం అయితే ఒక నెక్స్ట్ కమింగ్ వన్ టూ ఇయర్స్లో ప్రపంచంలో ఉన్న జనాభాలో డెబ్బై శాతం మందిని ఇది టచ్ చేస్తుంది అనేది వాళ్ళ అంచనాలు సో వందలు డెబ్బై మందికి ఇది జబ్బు సోకచ్చు సో వాళ్ళలో ఒక వన్ టూ పర్సెంట్ మెంబర్స్ చనిపోవచ్చు సో మిగతా వాళ్ళందరూ రికవర్ అయిపోతారు ఆల్మోస్ట్ కరోనా లేదు ఇంకా వెళ్ళిపోయింది అనేంత వరకు మనం మాస్కులు శానిటైజర్లు యూస్ చేసిపోయింది అనేది ఉండదు మనం పుట్టినప్పటి నుంచి మలేరియా ఉంది అనేది లేదు ఇరాడికేట్ చేయలేదు మనం పుట్టకముందు పురాణాల టైపు నుంచి దాపు నుంచి క్షయ వ్యాధి కుష్ఠ వ్యాధి ఉన్నాయి ఇరాడికేట్ అవ్వలేదు అలానే స్వైన్ ఫ్లూ ఉంది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది ఇరాడికేట్ అవ్వలేదు సో అది వెళ్ళిపోవడం అనేది జరగదు అని అంటున్నారు డబ్ల్యుహెచ్ వాళ్ళు ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక సీజన్లో మళ్ళీ వస్తూనే ఉంటుంది అనేది వాళ్ళ తిరిగి సో దానికని వెళ్ళిపోతుందని ఆశించి చూడకుండా వెళ్ళిపోకపోయినా మనం ఏం చేయాలి మనం ఎట్లా జాగ్రత్త ఉండాలి అనేది మనం రెడీ అయితే చూసుకోవాలి ఓకే మాస్కులు శానిటైజర్లతో జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇంకే పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంట్ ఇప్పుడు చూసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు చెప్పారు కరోనా గురించి వెల్కమ్